తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజలను కోరారు. చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న 41 మంది కార్మికులు సొరంగం నుంచి సురక్షితంగా బయటకు వచ్చారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలపై భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అవినీతి రహిత రాష్ట్రంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. सर्वमंगल मांगल्य शिवे सर्वार्थ साधिके शरण्य त्र्यंबके गौरी शांति ब्रह्म शांति सर्व शांति सावा शांति धीरतो ఉత్తరాఖండ్లో సొరంగంలో చిక్కుకొని మరి 17 రోజుల తర్వాత ఏ ఒక్కరి కూడా ప్రాణాన్ని లేకుండా అమ్మవారి ఆశీస్సులతో భగవంతుడి ఆశీస్సులతో మరి వారందరూ కూడా సురక్షితంగా బయటికి రావడం అనేటువంటిది మరి నిజంగా గొప్ప విషయము. ఆయక కార్మికులకు కూడా ఆ శక్తిని ఇచ్చినందుకు 17 రోజులుగా సొరంగంలో ఉండి మరి ఆరోగ్యంగా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో బయటికి వచ్చినందుకు మరి ఆ రకమైనటువంటి శక్తిని ఇచ్చినందుకు అమ్మవారికి మరి రోజు ప్రార్థించడం జరిగింది. అదే విధంగా వాళ్ళని బయటికి తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వ అధికారులు గాని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు గాని అనేక రకాల ప్రభుత్వ ఏజెన్సీలు గాని విశేషమైనటువంటి కృషి చేసి అక్కడ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఉత్తరప్రదేశ్ ఉత్తరాంచల్ ముఖ్యమంత్రి నాయకత్వంలో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ సమీక్షలు చేస్తూ